కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం తెల్ల రేషన్ కార్డుదారులందరికీ నెలకు 6,000 చొప్పున సంవత్సరానికి 72,000 రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని మాజీ సర్పంచ్ అంతటి అన్నయ్యగౌడ్ తెలిపారు. దేశవ్యాప్తంగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి ఆగమ చంద్రశేఖర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో పెద్దపల్లి పార్లమెంటుకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. స్థానిక పోచమ్మ దేవాలయం దగ్గర మాజీ సర్పంచ్ అంతటి అన్నయ్యగౌడ్ భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బహుమతిగా ఇద్దామని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని పోచమ్మ దేవాలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గొట్టం మల్లయ్య, కుమార్ కిషోర్, గాదాసురవి, దేవేందర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ అన్ని పోచమ్మలు ఒకే స్థానంలో పూర్వ కాలం నుండి దాదాపుగా కొన్ని 100 సంవత్సరాల నుంచి కులయమానంగా ఉన్నది. ఈ తల్లిని నమ్ముకున్నటువంటి వారికి అందరూ కూడా ప్రజల ఆరోగ్యం ఉంటారు కాబట్టి ఆ ప్రజలకు సేవ చేసే భాగ్యము రాహుల్ గాంధీ గారికి మరి చంద్రశేఖర్ గారికి దీవించాలని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ప్రార్థనలు చేసి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే